స్పష్టంగా వ్యాక్సిన్ల దగ్గర నుంచి ఆయన స్పష్టంగా చెప్పాడు 80,000 కోట్ల పైగా నేను ప్రజలకి సంక్షేమం ద్వారా సాయం చేసినోని 1600 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టలేను. ఈరోజు వ్యాక్సిన్ రావాల్సింది సెంటర్ నుంచి. ఆ వ్యాక్సిన్ ఎవరు తయారు చేస్తున్నారు? హైదరాబాద్లో మీ పార్టీకి సంబంధించిన రామోజీరావు గారి వియంకులకు సంబంధిత్వానికి సంబంధించి ఉంది. ఇప్పించండి, తీసుకుంటా ఉంటున్నాం కదా, సహకరించండి. మీ ప్రతిపక్ష నాయకులుగా మీరున్న చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్తున్నాం. మీ బంధువులకు సంబంధించిన మీకు తెలిసిన మీ వాళ్ళదే కదా, మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము 1600 కోట్లు పెట్టి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను, మొత్తానికి ఇచ్చండి రాష్ట్రం అంతా ఒకే. అంతేగాని లోపల కూర్చొని ఇట్లాంటి చేయుద్దని దయచేసి అందరికీ కూడా తెలియజేసి ఇట్లాంటి టైంలో అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఈరోజు రివ్యూ పెట్టారు అన్న గౌతమ్ అని అన్నీ కూడా ఇంకా కూడా ఆక్సిజన్ ఏ విధంగా పెంచాలా. మనకి 15 మెట్రిక్ టన్స్ షార్టేజ్ ఉంది, దానికి సంబంధించి ఏ విధంగా చేయాలని చెప్పి కలెక్టర్స్ కానీ అందరూ కూడా ఎక్కడికెక్కడికి దాన్ని ఇది చేస్తూ ఉన్నారు. దయచేసి మీ కూడా ఎవరైనా ల్యాండ్ పెట్టే వాళ్ళు ఉంటే రండి, సహకరించండి గవర్నమెంట్కి, దాన్ని చేయండి అని చెప్పి మాత్రం తెలియజేసుకుంటూ దయచేసి ఇట్లాంటి టైంలో పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్దాం. మా ఏమున్నా ఇవి ఉన్నా కూడా ల్యాబ్సెస్ ఉంటే చెప్పండి, అలాగే అధికార యంత్రాంగం అందరం కలిసికట్టుగా పోతామని చెప్పి తెలియజేస్తాం.